భారీ వర్షాలతో హైదరాబాద్ లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ వాగులను తలపించాయి. మేడ్చల్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సాయినగర్ కల్వర్ట్ వద్ద నాలుగేళ్ల బాలుడు నితిన్ వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానికుల సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ వాగులను తలపించాయి. అయితే మేడ్చల్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదం చోటు చేసుకుంది. సాయినగర్ కల్వర్ట్ వద్ద నాలుగేళ్ల బాలుడు నితిన్ వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానికుల సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒక చిన్న తేలికపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా జలమలమై వరదల్ని తలపిస్తున్నాయి. రోడ్లన్నీ వాగులను తలపించే పరిస్థితులు హైదరాబాద్లో చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మేడ్చల్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఓ విషాదం చోటు చేసుకుంది. సాయినగర్ కల్వర్ట్ వద్ద నాలుగు డెలివరీలో వాళ్ళు ఈరోజు లెవెన్ థర్టీ ప్రాంతంలో బాగా చాలా ఎక్కువ వర్క్ వచ్చింది పై నుంచి. ఆ సమయంలో దీని మ్యాన్ హోల్స్ అంటే స్లాబ్ మీద ఉన్న రెండు మ్యాన్ హోల్స్ ఎవరు తీశారు. దాంతో బాబు అనుకోకుండా చిన్న 4 ఇయర్స్ బాబు దాంట్లో పడడం జరిగింది. దురదృష్టవశాత్తు మేము కొట్టుకోవడం జరిగింది. మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీ రిక్వెస్ట్ ఏంటంటే ఇవి వర్షాలు పడ్డప్పుడు పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా మ్యాన్ హోల్స్ దగ్గర మ్యాన్ హోల్ తీయద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. స్లాబ్స్ కానీ అన్ని వేసి పెట్టాము, తీయదు. ఫోర్స్గా వాటర్ వస్తుంది, ఏమైనా కొద్దిగా ఓపెన్ అయితే అందులో నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంది. కానీ మొత్తం తీసి పక్కన పెట్టదు. ఇది అదే జరిగింది, తీసి పక్కన పెట్టాము. సార్ బాబు దొరికాడు సార్, అక్కడ తీసుకురండి. ఇప్పుడు మనం డిఆర్ఎఫ్ టీ డిఆర్ఎఫ్ వాళ్ళకి డిఆర్ఎఫ్ వస్తుంది.